ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పాట పాడుకుని దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు ఒక కేకనాకు నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని బలమంత పోయక బలమంత పోయక వెంబడించాను నీ పాపినే వెంబడించాను నీ పాపినే విని పిలాంచుచున్నది కేకనాకు ఒక కేకనాకు నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము కను దృష్టి పోయక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. గత మంగళవారం శిశు బాప్తీసాల గురించి మనం ధ్యానం చేసాం. చిన్నపిల్లలకి బాప్తీసం అవసరమా? వారు పాపులా? మరి ఈ భూమి మీదకి రావటం వల్ల వాళ్ళు తెలిసి తెలియనిటువంటి శిశువులుగా ఉండగానే ఏ పాపం చేయలేదు, వారికి బాప్తీసం అవసరం లేదు. మరి ఇలా జరిగించేటువంటి వారు కేవలం మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను బట్టి జరిగిస్తున్నారని మనం దేవుని యొక్క మాటలను నేర్చుకున్నాం. అలాగే ఈ యొక్క సమయంలో కూడా మరొక మంచి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఆరాధన అనగా ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు నేను చెప్పే మాటల మీద మీరు మనసు పెట్టి వినాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీ గృహాల్లో మీ అందరితో మాట్లాడటం దేవుడు నాకు ఇచ్చిన కృప. మరి ఎంతోమంది ఆసక్తిగా వాక్యం వింటున్నామని ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధన అనగా అర్థాన్ని లేఖనాల్లో నుండి దాని యొక్క నిర్వచనాన్ని ఈ దినాన మనం నేర్చుకుందాం. ఆరాధన అనగానే చాలామంది ఆరాధన అనే పదాన్ని కూడా ఉపయోగించరు. గుడికి వెళ్తున్నామనే వాళ్ళు కొంతమంది, చర్చికి వెళ్తున్నామనే వాళ్ళు కొంతమంది, ప్రార్థనకి వెళ్తున్నామనే వాళ్ళు కొంతమంది,
ఆరాధనకెళ్తున్నాం అనే వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ కూడా మరి మనకు ఊత పదాలుగా అర్థం తెలియకపోయిన చర్చ్ అంటే ఏంటో, గుడి అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో ఇవి అర్థాలు చెప్పేవాళ్ళు లేరు, తెలుసుకోవాలని ఆశ ఉన్నటువంటి వాళ్ళు కూడా అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకో నాకు ఈ విషయాల మీదే మాట్లాడాలని మీకు చెప్పాలనేటువంటి అనేక హృదయ ప్రేరేపణ బట్టి నేను మీతో ఈ యొక్క అంశాలని మాట్లాడటం జరుగుతుందన్నమాట. ఆరాధన అనగా దేవుని మనం హత్తుకొనుట. మరి ఇంకొక పదం ఏంటంటే దేవునికి మొక్కుట, దేవునికి సాగిల పడుట. అలాగే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి దేవుని హత్తుకునే విషయంలో, మొరక్కే విషయంలో, సాగిల పడే విషయంలో. ఈ అనుభవం ఎలా ఉంటుందంటే గులాబీ సుగంధ మాధుర్యాన్ని జ్ఞాపకం చేస్తాయి, తేనె యొక్క రుచిని ఆనందాన్ని జ్ఞాపకం చేస్తాయి. గులాబీ సుగంధ మాధుర్యం ఎలా ఉంటుందో యేసుని హత్తుకుని ఆరాధించే మాధుర్యం అలా ఉంటుంది. అలాగే తేనె యొక్క రుచి ఎలా ఉంటుందో దేవునికి మొక్కి సాగిల పడేటువంటి ఆరాధన అనుభవం అలా ఉంటుంది. కాబట్టి మరి దీన్ని మనం ఈ స్వచ్ఛమైన ఆరాధన ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందగలం. ఆరాధనకు బైబిల్ నిర్వచనాలని కొద్దిగా మనం వెతుకుదాం. ఆ నిర్వచనాలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ నిర్వచనాలు మనకు తెలియకపోయినట్లయితే ఆరాధనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం తెలుసుకోలేము, పొందలేము కూడా. ఆరాధనకి ఇవ్వబడినటువంటి నిర్వచనాలని మనం, నాలుగు నిర్వచనాలు ఉన్నాయి, ఈ నాలుగు నిర్వచనాలు కూడా మీరు మనసు పెట్టి వినాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మొదటిది ఏంటంటే దైవికమైన అనుగ్రహం క్రింద ఉన్న కృతజ్ఞత భావంతో మన హృదయము పొర్లి పొంగాలి. దైవికమైన అనుగ్రహం క్రింద ఉన్న కృతజ్ఞత భావం అంటే దేవుణ్ణి హత్తుకోవటం కూడా ఆ దైవానుగ్రహం ఉంటేనే హత్తుకోగలం. దైవికమైన అనుగ్రహం క్రింద ఉన్న కృతజ్ఞత భావంతో మన హృదయము పొర్లి పొంగుట. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది అని. నిండి పొర్లేటువంటి అనుభవం ఆరాధనలో మనం అనుభవించాలి. ఆరాధనకి వెళ్ళటం ఒక పాట కొరకో, చప్పట్ల కొరకో, ఏదో సందడి ఉంటుందేనో, ఏదో అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు దేవునికి తెలియజేసుకుంటే మనం మేలు పొందుతామనే ఉద్దేశం కంటే మన హృదయము దేవుని యొక్క సన్నిధిలో పొర్లి పొంగాలి. దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొంగుచున్నది అంటాడు, నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు అంటాడు. భక్తుని యొక్క ప్రార్థన చాలాసార్లు చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన ఎంతో చేశాడు ఆయన. వ్యక్తిగతంగా దేవునిలో ఉన్న ఆనందాన్ని, ఆ యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన అనుభవించడం జరిగిందన్నమాట. దేవుని యొక్క అనుగ్రహం క్రింద ఉన్న కృతజ్ఞత భావంతో పొర్లి పొంగుట, పారుట, ఈ యొక్క నిర్వచనాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటాయి, ఇంత బారు మాటలు, ఇంత లోతైన మాటలు మనసులో పెట్టుకోవాలంటే కష్టమే కానండి. కొంచెం ఓపిక చేసి ఒక నోట్స్ పెట్టుకుని దాని మీద రెండు ముక్కలు రాసుకుంటేనండి ఇవి మన జీవితాల్లో. పొరలటం అంటే ఏంటో, పారటం అంటే ఏంటో, దేవుని యొక్క అనుగ్రహం అంటే ఏంటో, కృతజ్ఞత భావం అంటే ఏంటో ఇక్కడే ఉండే నాలుగైదు ముక్కలు అర్థం చేసుకుంటే దేవుని అనుగ్రహం ఎంత గొప్పది, కృతజ్ఞత భావం ఎంత గొప్పది, పొర్లి పారుట అనేటువంటి మాట ఎంత గొప్ప మాట. ఆరాధించే ఆరాధికుడిగా నాకు ఈ అనుభవం చాలా అవసరం అన్నమాట. దేవుణ్ణి ఆరాధించే ప్రతి వారికి ఈ అనుభవం చాలా అవసరం. బాప్తీసాలు పొందుతున్నారు, ఆరాధనలకు వెళుతున్నారు, కానీ దేవుని యొక్క అనుగ్రహము, కృతజ్ఞత భావము మరి నిండి పొర్లి పారేటువంటి యొక్క అనుభవం మన జీవితాల్లో ఉందా లేదనేటువంటి ఆలోచన. కేవలం భౌతికమైనటువంటి అవసరాల కొరకు, భౌతికమైన మేలుల కొరకు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు. దేవుని అనుగ్రహం ఉంది, నా కృతజ్ఞత భావం అవసరమో, నేను నా యొక్క వాక్య దేవుని మాటల చేత నింపబడాలి అనేటువంటి మనస్సు చాలా మందికి కనపడుతూ ఉంది. తక్కువ మందిలో ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఆరాధనకు నిర్వచనం,
Nemadiga vanna atma devuni samukhamandu kumarinchabadali. Kumarinchabaduta ante neellu kumarinchinattu nee hrudayanni kumarinchamani oka bhaktudu vakyamlo parishuddha granthamlo teliyachesadu. రేయి మొదటి జామున లేచి నీ పిల్ల పసి పిల్లల కొరకు నీవు నీళ్లు కుమ్మరించుము అని చెప్పి మరి తెలియజేశాడనమాట. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయం కుమ్మరించబడాలి. అది కృతజ్ఞత యొక్క భావం, కృతజ్ఞత యొక్క హృదయం. ఆరాధనలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క కుమ్మరించబడుట, మన ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించబడుట అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది రెండో విషయం. మూడో విషయం దగ్గరికి మనం వచ్చినట్లయితే అవసరతలతో కాక, దానికి సంబంధించిన దీవెనలతో కాక, దేవునితోనే మన హృదయం నింపబడాలి. మన హృదయం దేవునితో ఎప్పుడైతే నింపబడతో అప్పుడు మనం ఆయన్ని హత్తుకుంటాం. అంతవరకు ఆయనకి మనకు సంబంధం ఉందో లేదో తెలియని పరిస్థితి ఒకటి. ఒకవేళ సంబంధం లేకపోయినా ఉందనే భ్రమలో వెళ్ళిపోవటం మరొకటి. ఈ దినాల్లో ఎక్కువ మంది దేవునితో సహవాసము సంబంధము దేవుని యొక్క దేవునికి మనకి ఉన్న హత్తుకునేటువంటి కుమ్మరించుకునేటువంటి ఆ అనుభవము పొంగి పొర్లి పారేటువంటి అనుభవం ఉందో లేదో తెలియకపోయినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోయి కూడా అలాగే ఉన్నానులే అనుకునేటువంటి భ్రమలో వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ఇది చాలా విచారకరమైన సంగతి. ఈ దినాన నా దేవునితో నా సహవాసం ఎలా ఉంది? నా హృదయాన్ని నేను నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించేనా? నా హృదయము నిండి పొంగి పర్లుతుందా అనేటువంటి ఆ పరిశీలన అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉందండి. ఇది ఒక చాలా విచారకరమైనటువంటి విషయం. గుంపులు గుంపులుగా కనపడుతున్నారు ఎక్కడ చూసినా క్రైస్తవులు, కానీ ఈ అనుభవాలు ఎవరిలో ఉన్నాయి, ఎంతమందిలో ఉన్నాయి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే చాలా అరుదుగా కనపడుతున్నాయి. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రతివారు కూడా నింపబడాలి, ప్రతివారు కూడా పొంగి పొర్లుతూ పారుతూ ఉండాలి, ప్రతివారు కూడా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి, కుమ్మరించేటువంటి మనసును కూడా కలిగి ఉండాలి. ఇది నిండైన ఆరాధన. ఈ స్థితి ఎవరికైతే ఉంటుందో వారు దేవునికి ఇష్టమైన ఆరాధనలో ఉన్నట్టు. ఈ స్థితి ఎవరైతే అనుభవించగలుగుతున్నారో, ఈ విషయాలు ఎవరైతే గ్రహించి ముందు కొనసాగుతున్నారో వారు మాత్రమే సరి అయినటువంటి ఆరాధనలో ఉన్నట్టు. నాలుగో నిర్వచనాన్ని కూడా మనం చూద్దాం. తండ్రి దాతగా, కుమారుడు రక్షకుడుగా, పరిశుద్ధాత్మ అంతరంగంలో నివసించే అతిథి గృహముగా హృదయము ఉల్లసించుట. మనము తండ్రి అయిన దేవుడు మనం ఏది అడిగినా కుమారుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి మనం విన్నపాలు తెలియచేస్తూ ఉన్నాం. అందుకే ఆయన అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆయన మనకు దాతగా ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు ప్రభు మనకు రక్షకుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన అంతరంగంలో వసించేటువంటి అతిథి గృహముగా, అతిథి హృదయముగా ఉల్లసించేటట్టుగా ఉండాలి. అప్పుడు నిజమైనటువంటి ఆరాధన మన హృదయంలో మనం అనుభవించగలం. తండ్రి అయిన దేవుని ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయము ఒక అతిథులకు నిలయమైనటువంటి ఉల్లసించే గృహముగా మనము సిద్ధపడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఉల్లసిస్తూ ఉండాలంట. ఆరాధనలో విచారము, ఆరాధనలో అసమాధానము, ఆరాధనలో నెమ్మదలేని స్థితి ఉండకూడదు. మనం ఏ స్థితిలో నుండి వచ్చి ఆరాధనలో మనం ప్రవేశించినా మన హృదయం ఉల్లసించేదిగా, మన యొక్క హృదయం నీళ్లు కుమ్మరించినట్లుగా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించేదిగా, మన అంతరంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వసించేటువంటి అతిథి గృహముగా మనము మన అంతరంగాన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగనే మనం ఎప్పుడూ కూడా అసలు దేవుడేమై ఉన్నాడో ఆయనను ఆయనగానే చూడాలి. ఆరాధనలో మనుషులమైన మనమేమై ఉన్నామో మనల్ని మనంగానే గుర్తించాలి. రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా అని ఒక గాయకుడు పాట పాడాడు. ముళ్ళల్లో నడిచే నేనెక్కడ అంటే దేవునికి మానవుడికి ఎంత వ్యత్యాసం ఉందో,
మనం గమనిస్తే ఆయన్ని ఆయనగానే చూడాలి, మనల్ని మనంగానే చూసుకోవాలి. కారణం ఏంటంటే మనము అనేక రకాలుగా దారి తప్పి అనేక రకాలైనటువంటి దుస్థితిలో ఉన్న మనలను ప్రభు మనలను ఆరాధన కొరకును పిలిచాడు. ఆయనను ఆరాధించేటువంటి యోగ్యతను మనకి అనుగ్రహించాడు. ఇది కేవలం దేవుని కృప. లేకపోతే ఆరాధన అంటే ఏంటో మనకు అర్థమై ఉండేది కాదు. ఒక దండం పెట్టుకోవటమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఏదో చేసేవాళ్ళు. ఇప్పటికే అనేకం జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నాలుగు నిర్వచనాలు చాలామందిలో అరుదుగా కనిపిస్తాయి. ఆరాధించేటువంటి ఆరాధికుడి దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం చూసినప్పుడు మన దౌర్బల్యత ఏంటో కూడా మనకు అర్థమవుద్ది. పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనుషుడికి ఎంత వ్యత్యాసం ఉందో మనం గ్రహించగలం. ఆరాధన ద్వారా మనం దేవుని మీద ఆధారపడటానికి పరిశుద్ధాత్ముడు మనకి మన యొక్క అంతరంగాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి అనేకసార్లు మరి ఆరాధించేటువంటి విషయంలో ఎలా ఆరాధిస్తున్నాము, అసలు ఎందుకు ఆరాధించాలి అనేటువంటి ఆలోచన కూడా లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మనం ఆరాధించేటప్పుడు మన మనం బహుశా మన బలహీనతలను కంటే మనం మన యొక్క దౌర్భాగ్య స్థితి కంటే బాగుగా ఎరిగినటువంటి వారం మనం. మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు, మన దౌర్భాగ్య స్థితి ఏంటో మనకి తెలుసు. ఇది ఆరాధనలో ప్రవేశించే వారికి మాత్రమే తెలుస్తుంది. లేకపోతే నా దగ్గర ఏం పాపం ఉంది, నేను అసలు పాపిని కానే కాదు, ఏ పాపం నాకు తెలియదు అంటారు. పాపానికి కూడా నిర్వచనం తెలియనటువంటి వాళ్ళు. కాబట్టి ఉదయకాల సమయంలో మన బలహీనతలు ఏంటో మనకు తెలుసు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు ఏమనంటే, నా యొక్క పాపము నా ఎదుటనే ఉన్నది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. ఎవరి అతిక్రమాలు వాళ్ళకి తెలుసు, దావీదు గారికే కాదు. నా అతిక్రమాలు నాకు తెలుసు, మీ అతిక్రమాలు మీకు తెలుసు. కానీ ఇది గ్రహించటం చాలా కష్టతరం. ఇది దేవుని ఆరాధించేటువంటి యథార్థమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఈ దౌర్భాగ్య స్థితిని గుర్తించగలుగుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే మనం బలవంతుడైన దేవుని మీద మనం ఆనుకుంటున్నాం. మన బలమే దేవుడు. ఆయన సర్వాధికారి అయి ఉండి దేవుని యొక్క బలాతిశయముల మీద మనం ఒరుగుతూ ఉంటాం, ఆనుకుంటూ ఉంటాం. ఆయనే మనకు ఆధారమని, ఆరాధించరమ్మని ఆయనే మనల్ని పిలిచాడని. మరి ఆ విధంగా దేవుణ్ణి మనం ఎన్నుకొని ఆయన మీద ఆధారపడేటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అలాగన దేవుడు మనల్ని నియమించాడు, నన్ను మీరు ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? మనం ఆయన స్వరూపంలో ఉన్నాము, మనం ఆయన పోలికలో ఉన్నాము, మనలో ఆయన ఆత్మ ఉంది. ఆయన మనలను నిర్మించి ఉన్నాడు కనుక, ఆయన మనలను సృజించి ఉన్నాడు కనుక మనమందుకే ఆయనను ఆరాధించాలి. ఆరాధించరమ్మని పిలిచాడు మనం. లోకమంతటిని కూడా ఆయన పిలిచాడు. సర్వలోకము కూడా భూలోక భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని వైపు చూచి దేవుని మాట విని రక్షణ పొందాలని ఆయన నీకు ఒక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడన్నమాట. ఆయన మనల్ని రూపించినటువంటి విధానం చూస్తే ఆయనే మనలను ఒక ఆరాధికుడిగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. దేవునికి తెలుసు మనలను తన స్వరూపంలోనికి, తన స్వభావంలోనికి ఆయన మన యొక్క స్థితిని మార్చాలని. ఆయన స్వభావములోనికి మనం విస్తరించబడాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన సృష్టించిన మనుషుడు, ఆయన పోలికలో ఉన్న మనుషుడు ఆయనకు వేరుగా ఉండటానికి వీలు లేదు. ఆయన యొక్క స్వభావంలో మరి విస్తరించాలి. విస్తరణగా ఆయన చేస్తాడు, విస్తరించేలాగా ఆయన చేస్తాడు. ఆయన పోలికలో మనం ఎక్కడున్నాము అంటే ఆదికాండం 1:26 చదివితే అర్థమవుద్ది. ఆదికాండం 2:7 వచనాన్ని చూస్తే అర్థమవుద్ది. కాబట్టి
ప్రతి మనిషికి కూడా మరి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఎదగాలని ఆయనను పోలి ఉండాలని ఒక కోరిక కలిగి ఉన్నాడు మనలను సృష్టించిన మన తండ్రి అయిన దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది మరియు మనము మట్టి నుండి పుట్టిన పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరించాలి ఈ ఆరాధించే ఆరాధికుడు ఈ దేహంలో ఈ మట్టితో సృజించబడిన ఈ మట్టి లాగానే ఉండకూడదు అక్షయతను ధరించేటువంటి ఒక అనుభవం మనకుంది మరి దేవుని యొక్క పోలికను పరలోకము యొక్క పోలికను పరలోక సంబంధమైన పోలికను కూడా మనం ధరించుకోవాలి క్రైస్తవుడగా దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధికుడికి మాత్రమే ఆ యొక్క పోలికను ధరించుకోవటం అనేది సాధ్యమవుతూ ఉంది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనందరము కూడా ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమకు అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం ఈ ఆరాధనలో మనం పొందే మార్పు మనకు వచ్చేటువంటి మార్పు ఏంటంటే మనకి ఇంతవరకు ఉన్న ఒక ముసుకు ఒక అజ్ఞానము ఒక గుడ్డితనము ఆ ముసుకు వలె మన మీద వేయబడి మన ముఖం మీద వేయబడింది కనుక అది తీసివేయటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రభు యొక్క మహిమలో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత మనము మార్పు పొందుచు ఉన్నాము ఇది నిజమైన ఆరాధన ఈ అనుభవం మార్పు పొందుతూనే ఉండాలి పొందేసామంటే కుదరదు పొందుతూనే ఉండాలి ఇది రెగ్యులర్గా మార్పు చెందుతూనే మారు మనసు పొందుతూనే అనేక విషయాల్లో మనల్ని మనం దిద్దుకుంటూ మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ మనం ఆరాధించే ఆరాధికునికి సమీపస్థులం అవుతూనే ఉండాలి అయిపోయామంటే కుదరదు ఎక్కువదేకాల సమయంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనము చూతుము కనుక ఆయనను పోలి మనం ఉండాలి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో మనము కలుసుకోబోతూ ఉన్నాం కాబట్టి ఆయన పోలికగా ఆయన స్వభావములోనికి మనం మార్చబడుతూ ఉండాలి నిజంగా దేవుడు కోరుకునేది ఇదేనండి ఏమంటే మానవ జాతిని పునరుద్ధరించడానికి మనం అధిక ఆరాధికులమై ఉండేటువంటి మనము ఒక అబద్ధమాడటానికి కానీ మోసం చేయటానికి కానీ దొంగిలించలేము అవినీతిలో జీవించలేము అని ఆయనకు తెలుసు అందుకే ఆయన మనలను తన ఆరాధికులుగా మార్చుకున్నాడు దొంగిలించకుండా ఉండలేవు దొంగిలించలేవు నువ్వు ఆరాధనలో ఉంటే మోసం చేయలేవు నువ్వు నిజమైన ఆరాధనలో ఉంటే ఒకవేళ మోసం చేస్తూనే ఆరాధనగానే కంటిన్యూ చేస్తున్నట్లయితే నువ్వు చాలా దేవునికి శత్రువైపోతావు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉంది అనేక రకాల దుర్వ్యసనాలను విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం అలాగనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరొక విషయం ఏంటంటే అసలు ఎప్పుడు ఆరాధించాలి ఆయన్ని అపొస్తల కార్యముల 20వ అధ్యాయం 7వ వచనంలో వారములో మొదటి దినాన అది ప్రభు దినమని కొన్నిసార్లు గ్రంథములో ప్రస్తావించబడింది మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం ప్రతి ఆదివారము ఆరాధనలు పాటలు వాక్య పరిచర్య ప్రభురాత్రి భోజనము అలాగే కానుక పరిచర్య కూడా జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఆదివారాన్ని ప్రభు దినంగా సంబోధించటం జరిగింది మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కాకుండా మేలుకరముగా ఉండేలాగన మీ కూడిక ఉండాలి
ప్రభురాత్రి భోజనంలో పాలు పొందేటప్పుడు కూడా అయోగ్యమైన స్థితిని పరీక్షించుకోవాలి. మనం ఏక శరీరముగా పని చేయాలి. విభజన ఉంటే అన్యోన్య సహవాసం ఉండదు. అన్యోన్య సహవాసం ఉంటే విభజన ఉండదు. విభజనకు చోటు ఇవ్వకుండా సంఘములో ఐక్యత కలిగిన వారిగా మనము ఒకరి ఎడల ఒకరు శ్రద్ధ కలిగి ఉండేలాగున దేవుని యొక్క సహవాసములో అన్యోన్యత కలిగి ఉండాలి. సహోదరుల ఎడల యాకోబు పత్రిక 2:1 నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసములో మోమోటము లేని వారై మోమోటము గలవారై ఉండకుడి. మోమోటము లేని వారిగా మీరుండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే మరి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమతో పరామర్శించాలి, ప్రేమించాలి. ఇది నిజమైన ఆరాధికుడు చేసేటువంటి పని. మనకు తగ్గ వాళ్ళనో, మన కులం వాళ్ళనో, ధనవంతులనో, మరి ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తులనో, ఇది కాదండి. వారు ఎవరైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని పరామర్శించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నిజంగా దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడైతే మొదటి కొరింథీ పత్రిక 13:14 రాశాడు ప్రేమ గురించి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. సమస్త కార్యములు క్రమముగా మర్యాదగా జరిగించాలి. సరి అయిన కార్యములు జరిగించి సరి అయిన మాటలు సరి అయినటువంటి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు మనము దేవునికే ప్రాధాన్యత ఇచ్చిన వారిగా ఉంటాం. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 13:13 ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 15:8 ఒక మాట వ్రాయబడింది. ఆ మాట ఏంటంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయము దూరముగా ఉండకూడదు. మన హృదయముతో దేవుణ్ణి మనం కలుసుకోవాలి. నిష్కపటమైన మనసుతో, విరిగి నలిగిన మనసుతో దేవుని మనము సమీపస్థులుగా చేరుకోవాలి. దేవుని దగ్గరకు ఏ సహోదరుని గాయపరిచేటువంటి పనిలో మనం ఉండకూడదు. ఏ సహోదరునికి విరోధము ఏదైనా ఉంటే నీవు అర్పణ అర్పించే లోపు నువ్వు వెళ్ళి నీ బలిపీఠం యొద్దనే అర్పణ విడిచిపెట్టి మొదటగా నీ సహోదరునితో సమాధాన పడుము అని మత్తయి సువార్త 5:23-24 మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవునికి ప్రీతికరమైనటువంటి ఏ పనైనా సరే మనం చేయటానికి మన హృదయాన్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. దేవునితో సహవాసము కలిగి జీవించే ఈ కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ప్రతి ప్రభు దినం, ప్రతి ఆదివారం మా తండ్రి మిమ్మల్ని ఆరాధించటానికి మేము కూడి వచ్చుట మేలు కొరకే కానీ కీడు కొరకు కాకుండా మమ్మల్ని సిద్ధపరచండి. మా తండ్రి మా యొక్క హృదయాలు నా తండ్రి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ సన్నిధిలో కుమ్మరించబడటానికి, పొంగి పొర్లి పారే అనుభవాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయము. అనేకులను ప్రేమించే విషయంలో, పరామర్శించే విషయంలో సంగముగా మేమందరము క్షేమాభివృద్ధిని అందటానికి నేను ఎప్పుడు కూడుకోవాలో, ఎలా కూడుకోవాలో, ఎక్కడ కూడుకోవాలో పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ సువార్త విన్న ప్రతి వారిని మీరు దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి, అందరూ రక్షణ పొందినట్లు సహాయం ఇచ్చి ఏ ఒక్కరూ నశించిపోకుండా ప్రతి ఆత్మను రక్షించమని, భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చమని, ఆధ్యాత్మికంగా దర్శించి వారి యొక్క జీవితాలు వారు చూచుకోగలిగినట్లుగా మీతో ఒక అనుబంధమును, మీతో ఒక సహవాసమును కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలనియు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే మంగళవారం 7:30 మనం కలుసుకుందాం. మీరందరూ మా యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. మరి మీరు వింటున్న యొక్క వర్తమానాలన్నీ మీ అందరి జీవితాల్లో ప్రయోజనకరంగా మార్పు చెందుతాయని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను.